ఇదివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో వికలాంగులకు ఒక స్కీమ్ ఉండే ఒక ఎకనామిక్ రీహాబిలిటేషన్ స్కీమ్ అంటే కొంత ఆర్థికంగా సపోర్ట్ చేసే స్కీమ్ అందులో ఏముండే అన్నాడు 30000 రూపాయలు మాత్రమే ఉండే 30000 రూపాయలు మాత్రమే ఇచ్చేది మొత్తంగా చూసినట్లయితే దేశంలో ఇంతకంటే ఎక్కువ ఇచ్చే రాష్ట్రం కూడా అన్నాడు ఎక్కడ లేదు కానీ ఈ రోజు మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ 30000 రూపాయలను 1 లక్షకు పెంచుకొని ఈ 9 ఏళ్లలో 36 కోట్ల 86 లక్షలు మనం ఈ ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్ కోసం కూడా ఖర్చు పెట్టుకున్న విషయాన్ని నేను మీ అందరి దృష్టికి తీసుకొస్తా ఉన్నా అదే విధంగా దివ్యాంగులని వికలాంగులని ఎవరైనా పెళ్లి చేసుకుంటే గతంలో మరి కొంత ప్రోత్సాహకం ఉండేది 50000 రూపాయలు ఇప్పుడు దాన్ని 1 లక్ష రూపాయలు చేసుకున్నాం సారీ లక్ష కాదు 2,25,000 రూపాయలు ఒకవేళ ఆడపిల్ల అయితే అదే విధంగా అబ్బాయి అయితే 1 లక్ష రూపాయలు చేసుకున్నాం ఇప్పటివరకు తెలంగాణ వచ్చినాక కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ తో పాటు ఈ మ్యారేజ్ ఇన్సెంటివ్ కింద 37 కోట్ల 83 లక్షల రూపాయలు వికలాంగుల కోసం ప్రత్యేకంగా పెళ్లి చేసుకుంటే ప్రోత్సాహకం కింద 37 కోట్ల 83 లక్షలు ఇచ్చుకున్నాం అదే విధంగా తెలంగాణ రాకముందు ఆనాడు కాంగ్రెస్ పరిపాలనలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మరి చాలా తక్కువ పరికర ఉపకరణాలు ఇచ్చేది మీకు ఇట్లాంటి పరికరాలు చెవుల మెషిన్లు గాని ఇంకోటి గాని ఇంకోటి గాని తక్కువ వచ్చేది ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చినాక భారతదేశం మొత్తంలో ఒక్కొక్క బండి 115,000 రూపాయలు విలువ చేసే బండిని మరి మీకు ఉచితంగా ఇస్తున్న ఒకే ఒక్క ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం దానికోసం ఇప్పటివరకు 42,417 మందికి బండ్లు ఇచ్చుకున్నాం దానికోసం 45,23,00,000 రూపాయలు కూడా ఖర్చు చేసుకున్నాం అదే మాదిరిగా వికలాంగులకు ఏ స్కీమ్ లో కూడా మీకు లాభం అందకపోతే మీకోసం ఒక 2 కోట్ల మూల నిధితో ఒక ప్రత్యేక నిధిని కూడా ఏర్పాటు చేసుకున్నాం దానిలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 10,50,00,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ నిధి నుంచి మీకోసం ఖర్చు చేసుకున్నాం మీకేమైనా ఇబ్బందులు ఉంటే ప్రత్యేకంగా ఏమైనా మీరు ఎవరినైనా సంప్రదించాల్సి ఉంటే మీకోసం ఒక టోల్ ఫ్రీ నంబర్ కూడా పెట్టుకున్నాం ఏమైనా మానసిక అవస్థలు గాని ఇతరత్ర అవస్థలు గాని ఉంటే 1-55-326 1-55-326 అనే నంబర్ తో మీకోసం ఒక టోల్ ఫ్రీ నంబర్ కూడా మొత్తం భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు ఒక మన రాష్ట్రంలో మాత్రమే దివ్యాంగుల కోసం ఈ సౌలభ్యం ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం అదే మాదిరిగా చదువుకున్న దివ్యాంగులు ఉంటే విద్యా ఉపాధి అవకాశాల్లో మీ స్థానం మీకు ఉండాలన్న ఉద్దేశంతో 3% నుంచి 4% రిజర్వేషన్ పెంచింది తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం చదువుకున్న పిల్లలు ఉంటే ఉద్యోగాలు చేసుకోవాలి జీవితంలో స్థిరపడాలి మీకు ఇబ్బంది ఉండొద్దని చెప్పి 3% నుంచి 4% రిజర్వేషన్ పెంచుకున్నాం దాంతో పాటు ప్రభుత్వం గడుతున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లల్లో ఈ రోజు 5% రిజర్వేషన్ దివ్యాంగులకు ఇచ్చి మీ గౌరవాన్ని కాపాడే విధంగా గ్రౌండ్ ఫ్లోర్ లోనే మీరు మళ్ళీ మెట్లు ఎక్కవాల్సిన అవసరం లేకుండా లిఫ్ట్ తీసుకునే అవసరం లేకుండా గ్రౌండ్ ఫ్లోర్ లోనే 5% రిజర్వేషన్ కూడా మీకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల స్కీమ్ లో కూడా కల్పించింది తెలంగాణ ప్రభుత్వం ఈ రకంగా గత 9 ఏళ్లలో 10,310 కోట్ల రూపాయలు ఒకటి కాదు రెండు కాదు 10,310 కోట్ల రూపాయలు మీకోసం ఖర్చు చేసింది తెలంగాణ ప్రభుత్వం ఒక మనసున్న ముఖ్యమంత్రి పేదల కష్టం ముఖ్యంగా కాళ్ళు చేయలు చక్కగా లేనోళ్ల కష్టం తెలిసిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాబట్టే ఇన్ని కార్యక్రమాలు మీకోసం ఈరోజు ఒకే ఒక్క రోజు 9 సంవత్సరాల నుండి 10వ సంవత్సరంలో తెలంగాణ అడుగుపెడుతున్న సందర్భంగా మీకు 4000 రూపాయల పెన్షన్ ప్రకటించడంతో పాటు ఒక 1000 మందికి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున స్కూటీలు వీల్ చైర్లు ఇంకా ఇతర కార్యక్రమాలన్నీ ఒకే ఒక్క రోజు మీకు అందజేస్తున్న తెలంగాణ ప్రభుత్వం మీకుండొచ్చు మనసులో మాకు ఇంకా చేయాలి ఇంకా చేస్తే బాగుంటుంది అందరికీ మోటార్ సైకిల్ ఇవ్వాలి ఇస్తేనే బాగుంటుందని మీకుండొచ్చు కానీ పిండి కొద్ది రొట్టె ఇప్పుడే నేను చెప్పిన మీకు వేరే రాష్ట్రాల్లో 300 పెన్షన్ 200 పెన్షన్ 100 రూపాయల పెన్షన్ ఉన్నది సిగ్గుచేటు ఒక రాష్ట్రంలోనైతే 100 ఉన్నది వాళ్ళ పేరు కూడా చెప్పాలి నేను మీకు ఆ రాష్ట్రం పేరు మిజోరాం మిజోరాంలో దివ్యాంగులకు ఇచ్చే పెన్షన్ నెలకు 100 రూపాయలు ఏం చేసుకోవాలి 100 రూపాయలతో ఆటో ఖర్చులకు కూడా సరిపు ఆటో ఖర్చులకు గోళీలకు కూడా సరిపు గసంటోళ్ళు మస్తుకున్నారు 200 ఇచ్చేటోళ్ళు మస్తుకున్నారు మేఘాలయాల ఒడిశాల 200 700 త్రిపురల 300 ఇచ్చేటోళ్ళు మహారాష్ట్రల మధ్యప్రదేశ్లో ఇక వాళ్ళు వచ్చి మాకు ఇక్కడ నీతులు చెప్తారు వాళ్ళ రాష్ట్రంలోనే 300 ఇచ్చేటోడు ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద డైలాగులు మీరు 4000 ఎందుకు ఇస్తున్నారు 40000 ఇవ్వాలి ఇక మనది కాకపోతే ఎక్కడ దాకా దేకొచ్చు అని అంటే మనం ప్రభుత్వంలో లేకపోతే ఏదైనా మాట్లాడచ్చు నోటికి ఎడబడతాడు మర్రొచ్చు అట్లా తయారైంది ఇవ్వాలి రేపు దయచేసి మిమ్మల్ని నేను అడిగేది ఒకటే ఈ ప్రభుత్వానికి మనసున్నది కాబట్టే 200 పెన్షన్ తీసుకున్నట్టు 10 రెట్లు పెరిగింది 2000 అయ్యింది
ఈ ప్రభుత్వానికి మనసున్నది కాబట్టి దివ్యాంగులు మా హృదయంలో ఉన్నారు కాబట్టి 500 తీసుకునేటోళ్ళు ఇయాలా 4000 తీసుకోబోతున్నారనే మాట మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎవలన్న దబ్బన మిగిలిపోతే ఆడ్నో ఇన్నో సదరం సర్టిఫికెట్ లేక లేదా సదరం సర్టిఫికెట్ల సగ పడక ఇంకోటి ఇంకోటి ఊరికో 5 మందో 10 మందో మిగిలొచ్చు ఎక్కువైతే లేరు. కానీ ఎట్లుంటదంటే ఊళ్ళే పెన్షన్ 500 మందికి వస్తే 500 మంది ఏమో ఒక్క మాట మాట్లాడరు. రానోళ్ళు 5 మందో 10 మందో ఉంటారు. మేము పోయినప్పుడల్లా ఎగబడేది వాళ్ళే. వచ్చిన వాళ్ళేమో కడుపుల సల్ల గదలకుండా కూర్చుంటారు దగ్గర. మాకేమైంది వచ్చింది కదా నెల నాకు వస్తే చాలని. రానోళ్ళేమో ఆగమాగం చెప్తారు లొల్లొల్లి పెడతారు. వాళ్ళకు కూడా మీరు చెప్పాలి జర్ర ఉండరాబాయ్ ఏం కాదు నీకు కూడా వస్తుంది. ప్రభుత్వం అన్నాక 4 కోట్ల మందితో కూడుకున్న వ్యవహారం నెలకు 46 లక్షల మందికి పెన్షన్ ఇస్తాను. ఆ 46లో 5.5 లక్షల మంది మనమే ఉన్నాం. మీకు కూడా వస్తుంది రేపో ఎల్లుండో తొందరపడద్దు ఆగం కావద్దు అని చెప్పాలి. ఎందుకంటే ఊళ్ళో 500 మందికి ఇచ్చి 5 మంది మీద పగబడతామా మేము? ఇంకా 500ని పట్టుకొని వీడు మావాడు కాదని చెప్పి మనకి ఇవ్వకుండా ఉంటామా? ఇలా వస్తలేదా పెన్షన్ కాంగ్రెస్ వాళ్ళకు? వస్తలేదా రైతు బంధు కాంగ్రెస్ వాళ్ళకు? వస్తలేదా 24 గంటల కరెంటు కాంగ్రెస్ వాళ్ళకు? వస్తలేదా మంచినీళ్ళు బీజేపీ వాళ్ళకు? వస్తలేవా రైతు బీమా చెక్కులు బీజేపీ వాళ్ళకు? అట్లా కాంగ్రెసు బీజేపీ కాకరకాయ గవ్యం చూసేది లేదు. పేదవాడెవడైనా పేదవాడే. ఓటేసినా వేయకపోయినా ఉన్నది ఒకటే ప్రభుత్వం. ఓటేసిన వాళ్ళకి గదే ప్రభుత్వం, ఓటు అయిన వాళ్ళకు కూడా గదే ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం. కాబట్టి నేనేమంటున్నా అంటే జర్ర ఓపికతోనుంటే, కొద్దిగా ఓపికతోనుంటే అన్ని పనులు అవుతాయి. దయచేసి మిమ్మల్ని నేను కోరుతా ఉన్నా. మీకెవరన్నా మీరెవరన్నా నన్ను అడిగినరా? పోయినసారి పోయిన జూలైలో మీరెవ్వరు అడగలే. అడగకపోయినా నేనే మన కాన్స్టిట్యున్సీలో 250 మందికి స్కూటీలు నా సొంత ఖర్చులతో కొనిచ్చిన. ఎందుకు కొనిచ్చిన? ఎందుకంటే ఒక వికలాంగుడికి స్కూటీ కొనిస్తే అది ఆయన ఒక్కని పోషించదు, మొత్తం కుటుంబాన్ని పోషిస్తుంది. 250 మంది కుటుంబాలకు లాభం అవుతుందని చెప్పి కొనిచ్చిన. ఆడనో ఇన్నే వాళ్ళు మిగిలిపోయిన మండేపల్లిలో మిగిలినారు. నిన్ననే మా సర్పంచ్ గారు చెప్పిన అక్కడ. అట్లా ఇంకా కొన్ని చోట్ల అక్కడ ఇక్కడ మిగిలిన వాళ్ళని కూడా తప్పకుండా కడుపులో పెట్టుకుని చూసుకుందాం. ఎవ్వరు రంది పెట్టుకునే అవసరం లేదు. ఇది మీ ప్రభుత్వం, మీకోసం పనిచేసే ప్రభుత్వం, ముఖ్యంగా పేదలను కడుపులో పెట్టుకుని చూసుకునే ప్రభుత్వం. 100 రూపాయలు 200 రూపాయలు అట్లా ఇచ్చి ఏదో చేతులు దులుపుకునే ప్రభుత్వం కాదు ఇది. ఇవాళ మా అంగన్వాడీ ఆడబిడ్డలు ఇక్కడ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం అంగన్వాడీ బడ్జెట్లో కోత పెట్టింది. అయినా కేంద్రం కోత పెట్టినా మేము కోయకుండా, మీ జీతాలు తగ్గియకుండా మేము మా రాష్ట్ర బడ్జెట్ నుంచి మిమ్మల్ని ఆదుకుంటా ఉన్నాం. ఆశా వర్కర్లు ఈరోజు దేశంలో ఎక్కడ లేనంత వేతనం ఆశా వర్కర్లకు ఇస్తున్నది తెలంగాణ రాష్ట్రం. మా విఓఏ ఆడబిడ్డలు 3900 తీసుకుంటా ఉన్నారు. వాళ్ళు కూడా మాకు పెంచాలని అడుగుతూ ఉన్నారు. మా ఆర్పీలు పెంచాలని అడుగుతున్నారు. చిరుద్యోగులు ఎవరైతున్నారో, చిన్న స్థాయిలో ప్రజలతో మమేకమై పనిచేసేటోళ్ళు, వాళ్ళందరినీ కడుపులో పెట్టుకుని చూసుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం. హోంగార్డులకు బ్రహ్మాండంగా జీతాలు పెంచుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 73% జీతాలు పెంచుకున్నాం. ఆఖరికి ముఖ్యమంత్రి గారికి ఎంత సునిశ్చితమైన దృష్టి ఉంటుందంటే, ఎంత లోతుగా ఆలోచిస్తాడు కేసీఆర్ గారంటే, ట్రాఫిక్ పోలీస్ అంటే మీకు ఒక చిన్న జోక్ చెప్పాలి. చిన్నప్పుడు నేను కూడా 2వ తరగతిలో 3వ తరగతిలో ఉన్నప్పుడు ఇంటికి వచ్చిన వాళ్ళు అడుతారు కదా పెద్దోళ్ళు, ఇంటికి ఎవరైనా పెద్దోళ్ళు వచ్చారు, ఒక మామనో బావనో ఎవరైనా వస్తే ఏమడతారు, అరే ఏమవుతారో ఆయన పెద్దగా ఏమవుతారు అంటారు. అంటే నేనేమంటుంటేరికేనా, నేను ట్రాఫిక్ పోలీస్ అవుతా అంటుంటే. ఎందుకురా అంటే ఆయన ఇట్లా చేయడం పెట్టగానే బండ్లన్నీ ఆగుతాయి, బాగా పవర్ఫుల్ మనిషి అని చెప్పి నేను అనుకుంటుంటే. కేసీఆర్ గారు ట్రాఫిక్ పోలీసులను చూసి ఏ ముఖ్యమంత్రి ఆలోచించలే. ఆయన ఒకటే మాట అన్నాడు, ఎండలో వానలో ఆ దుమ్ము ధూళిలో ఆ పొగ ముఖం మీద కొట్టంగా రోడ్డు మీద నిలబడి డ్యూటీ చేస్తారయ్యా, మిగతా పోలీసు వాళ్ళకంటే ఈయనకు 30% ఎక్కువ ఇవ్వండి అని చెప్పి పొల్యూషన్ అలవెన్స్ అని పెట్టిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్. ఆయన ఎవరు అడగలే, ఎవరికి దరఖాస్తు ఇవ్వలే, ప్రత్యేకంగా చెప్పలే. పరిపాలించే నాయకుడికి మనస్సుంటే ఆడబిడ్డను, ఈరోజు ఆడబిడ్డను, గర్భిణీగా ఉన్న ఆడపిల్లని ఇంటికాడ బండెక్కించుకొని అమ్మఒడి ఎక్స్ప్రెస్లా ఆడికెళ్ళి తీసుకొచ్చి హాస్పిటల్ తీసుకొచ్చి చెకప్ చేయించి మళ్ళీ ఇంటికాడ ప్రసూతి తర్వాత దిగబెట్టే ప్రభుత్వం ఎక్కడైనా ఉందా ఈ దేశంలో? ఒక్క తెలంగాణలో తప్ప. అంటే ఇట్లా మంచి ఆలోచనలు ఎప్పుడు వస్తాయంటే మంచి మనసుంటే వస్తాయి, పేదవాళ్ళ కష్టం తెలిస్తే వస్తాయి. నాకు తెలుసు మా అంగన్వాడీ ఆడబిడ్డలకు ఉన్నది, మాకు ఇంకింత జీతాలు పెంచాలని. మా సఫాయి అన్నలకు అక్కలకు ఉంది, మాకింత జీతం పెంచాలని. పెంచుకోవాలి, కరెక్టే, అందరిని చూసుకోవాలి, అందరిని కడుపులో పెట్టుకోవాలి, తప్పదు. కానీ నేను ఇంతకుముందే చెప్పినట్టు 2 సంవత్సరాలు కరోనా తను దెబ్బైపోయింది మనకు, 1 లక్ష కోట్లు నష్టం వచ్చింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నట్టే మీ ఇండ్లలో మీ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నట్టే ఇక్కడ ప్రభుత్వం యొక్క ఆర్థిక వ్యవస్థ కూడా 1 లక్ష కోట్లు నష్టం వచ్చింది. లేకపోతే ఇంకా చాలా చేసుకుందాం, దురదృష్టవశాత్తు దానివల్ల కొంత నష్టం జరిగింది, లేకపోతే ఇప్పటికే చాలా కార్యక్రమాలు జరిగేది. అయినప్పటికీ ఎక్కడా సంక్షేమ కార్యక్రమాలు ఆగలేదు.
కరోనా కష్టం వచ్చినా పెన్షన్ లాగలే, కళ్యాణ లక్ష్మి ఆగలే, రైతు బంద్ ఆగలే, రైతు బీమా ఆగలే, ప్రభుత్వం ప్రోత్సాహకం ఇచ్చేది ఆగలే, జీతాలు ఆగలే. ఒక రోజు ముందో ఎన్నికనో గానీ ఏది ఆగలే. ఇప్పటివరకు అన్ని రకాలుగా పేదలకు సంబంధించిన కార్యక్రమాల్లో మాత్రం కోత పెట్టకుండా పోతున్నది ప్రభుత్వం. దివ్యాంగులైన మా అన్నదమ్ములతో కూడా ఒకటే కోరుతా ఉన్నా, ఇట్లాంటి మంచి ప్రభుత్వం, ఇట్లాంటి మంచి ముఖ్యమంత్రి, మీరు అడగకుండానే 1000 రూపాయలు పెంచిన ముఖ్యమంత్రిని కడుపులో పెట్టుకొని చూసుకోవాల్సిన బాధ్యత, పూర్తి స్థాయిలో మళ్ళీ తిరిగి మూడవసారి ముఖ్యమంత్రి చేయవలసిన బాధ్యత మీ మీదనే ఉన్నది. ఒక సోదరుడిగా నేను మీకు చేసే విజ్ఞప్తి ఒకటే, ఎట్టి పరిస్థితుల్లో మీ కష్టం తెలిసిన నాయకుడు మీకుంటే రేపటి రోజున మీరు అడగకుండానే బ్రహ్మాండంగా మరింత మంచి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా పనిచేసే ప్రభుత్వాలని కాపాడుకోవాలని చెప్పి కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మళ్ళొక్కసారి ఈరోజు 1000 మంది ఎవరైతే పరికరణాలు అందుకుంటున్నారో వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, జై తెలంగాణ. తెలంగాణ 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 మన పేపర్ వస్తుంది.